సామెతల గ్రంథ మొదటి అధ్యాయము, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలు ఒక వ్యక్తి ఉన్నత విలువలు కలిగి జీవించటానికి, అనేక మందికి ఆదర్శంగా బ్రతకడానికి, బ్రతుకున్న మూడు నాళ్ళలో 10 మందికి మేలు చేసే విధంగా నడవడానికి ఈ సామెతలు రచించబడినాయి. ప్రపంచంలో ఓ గొప్ప వేదాంతి ఉండేవాడు, మహాజ్ఞానిగా పిలువబడ్డాడు. అతని పేరు జినో, ZENO. తన పాఠాలు, తన సామెతలు ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి సామెతలుగా పేరు సంపాదిస్తాయి అని తాను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అతడు చెప్పినటువంటి సామెతలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సామెతలుగా ఎంచబడినాయి. ఆ సామెతల్లో ఒకటి ఏమిటి తెలుసా? దేవుడు మనిషికి 1 నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కువ వినమని, తక్కువ మాట్లాడమని. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? జినో అనేటటువంటి వ్యక్తి ఈ సామెతను మొట్టమొదటిగా తానే చెప్పాడు. దేవుడు మనిషికి 2 చెవులు ఇచ్చాడు, ఎందుకో తెలుసా? ఎక్కువగా వినాలని. 1 నోరు ఇచ్చిన కారణం ఏమిటంటే తక్కువగా మాట్లాడాలి. కానీ మనం ఏమిటో అస్సలు వినం, లోడలోడా మాట్లాడటమే, వాగటమే. ఎదుటి వాడిని మాట్లాడనివ్వం, ఎదుటివాడిని నోరెత్తనివ్వం. మనం చెప్పిందే వాడు వినాలి తప్పించి, వాడు చెప్పింది ఏది మనకు ఎక్కనే ఎక్కదు. అది మంచి అలవాటు కాదు. సహోదరి సహోదరులు, నీ జీవితంలో నువ్వు ఏమైనా నేర్చుకోవాలంటే మొదటిగా సరిగా వినడము నేర్చుకో. సరిగా వినగలిగిన వాడే సరిగా నేర్చుకుంటాడు. సహోదరులు సహోదరులు, మీ జీవితంలో విజయం సాధించాలి అంటే ఓ విలువైన పాఠాన్ని సొలొమోను నేర్పిస్తున్నాడు. దేవుడు తెలుసా, మొదటిగా వినండి, రెండవదిగా ఆలకించండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. జ్ఞానము గలవాడు విని ఆండిత్యము వృద్ధి చేసుకొనెను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనెను. థామస్ అల్వా ఎడిసన్ భార్యను అడిగారట, ఎప్పుడైనా మీ వారిని అడిగారా ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి, ఎప్పుడైనా అడిగారా అంటే, భార్య చెప్పింది, అడిగాను, చాలాసార్లు అడిగాను. మరి సమాధానం ఏమిటి? సమాధానం ఆయన ఎప్పుడూ కూడా నోటితో చెప్పలా. మరి ఎలా చెప్పేవారు? సైగతో చెప్పేవారు. ఏమిటా సైగ? ఏమండి, ఇంత మహా గొప్ప జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే, ఆయన పైకి చూసి, అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. అక్కడెవరున్నారు? ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. అక్కడ మహా జ్ఞాని అయిన, సర్వసృష్టికర్త అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైనటువంటి సందేశాన్ని మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రక్షాళన చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి, వాక్యానుసారంగా జీవించులాగున సహాయం చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా నీ కృప మా ఎదుట కనపరచబడిన ఈ సమయంలో ఉన్న ఫలాన మా జీవితాన్ని అంకితం చేసి మీరు ఆశించినట్టుగా జీవించే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.